తోట నవ్యాగర్ అన్మ్యూట్ చేసుకోమా. అన్మ్యూట్ చేసుకోమా. లిఖిత దారం గారు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నవ్య, యూ కెన్ అన్మ్యూట్. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మా. ఒక పవిత్ర కార్యక్రమం ఈరోజు మేము చేపడుతుంటే విద్యార్థుల ముసుగులో మీరు వచ్చారు. నిజంగానే మీకు ధైర్యం ఉంటే స్ట్రైట్ కదా, నేను ఒక అమ్మాయికి ఇస్తే మాట్లాడతానంటే వాళ్ళ పిఏ ఫోన్ పట్టుకెళ్ళి మీ ఎమ్మెల్యేకి ఇస్తాడు. అరే మీరున్న సగం ఎమ్మెల్యే 10th కూడా పాస్ అవ్వలేదయా? మీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 10వ తరగతి పత్రాలు కొట్టేశాడు. ఆ కేసు ఉంది హైదరాబాద్ లో, గుర్తుపెట్టుకోండి. అసలు మీరు ఎక్కడ చదివారో మీకు తెలుసా? ఏ యూనివర్సిటీలో చదివారో తెలుసా? అరే మీరు ఇట్లా వచ్చి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని తప్పుదారి పట్టిస్తాం, చాలా చాలా బాధాకరం. నిజంగా ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, హాయిగా చేస్తున్నాం. ఇట్లా మీరు అడ్డగోలుగా వచ్చి మీరు ఏదో చెప్తే, మీరు ఏదో బెదిరిస్తే భయపడేవాడు ఇక్కడ ఎవరు లేరా? ఎవరు లేదు, నిజేస్తున్నా ఇక్కడ ఎవరు భయపడేవాడు లేడు. స్ట్రైట్ వస్తున్నా మీరేం చేయలేదు. ఇంకా జూందార్ వస్తే ఏం దిగ్గు వెళ్తారు? ప్రజా తరఫున మేము పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా ప్రశాంత్ అని పేరు పెట్టుకున్నావా? మావడా కనీసం పేరు మార్చుకో, నీ పేరు పెట్టుకో, నీ సొంత పేరు పెట్టుకో. స్ట్రైట్ కరా మాట్లాడదాం. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం. ఒక పవిత్రమైన కార్యక్రమం చేస్తుంటే ఈరోజు కావాలని వైకాపా శాసనసభ్యులు, మా పార్టీ నుంచి కొనిన శాసనసభ్యుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. ఎస్, నేను ఒక్క నిమిషం, ఇది చాలా తీవ్రంగా నేను తీసుకుంటున్నాను, దీన్ని ఖండిస్తున్నాను. నిజంగానే మీరు ప్రజల తరపున నిలబడాలని మీరు అనుకుంటే మీరు మాట్లాడండి, వాళ్ళ తరఫున మీరు పోరాడండి. అంతేగాని మీరు ఇట్లా చేసి అడ్డగోలుగా మీరు జూమ్ లో దూరి మీ పిల్లల్ని, మీ ఇంట్లో పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని